హాయనేస్తాలు. నిన్నటి కథలో శిష్యుడు గురువుగారి పిల్లల తలరాతని మారుద్దామని ఒక ఆలోచన వచ్చింది కదా, మరి శిష్యుడు వాళ్ళ జీవితాన్ని మార్చాడో లేదో ఇవాళ కథలో చూద్దాం. ఇక ఇవాళ కథ మొదలు పెట్టేస్తాను, వినండి. శిష్యుడు గురువుగారి ఊరికి వెళ్ళాడు. గురువుగారు, ఆయన భార్య చనిపోయి కొద్ది కాలమైంది. గురువుగారి అబ్బాయికి వివాహమైంది. అతను పౌరోహిత్యం చేస్తూ పొలం చూసుకుంటూ ఉన్నాడు. ఎంత కష్టపడి పనిచేసి ఎంత సంపాదించినా బ్రహ్మవ్రాత ప్రకారం అతనికి దొడ్లో ఒక ఆవు, ఇంట్లో మూటడు గింజలు తప్ప మరేమీ మిగలటం లేదు. గురువుగారి పిల్లలకు యుక్త వయసు వచ్చింది, కానీ ఆమెకి ఇంకా సంబంధం కుదరలేదు. ఎంతోమంది వచ్చి చూసిపోతున్నారు, కానీ ఒక్కరూ పెళ్ళాడటం లేదు. ఆ పిల్లకు పెళ్లి కానందుకు వదిన రోజు ఆ పిల్లను తిడుతుంది. ఆ పిల్లకి ఆ ఇంట్లో ఉండటం కష్టంగా ఉంది. శిష్యుడు ఆ ఇద్దరికీ తను ఆలోచించిన సలహాలు చెప్పేశాడు. గురువుగారి కొడుకుతో ఈ విధంగా చెప్పాడు, నువ్వు డబ్బుకేమీ విచారించకు, నీ దారిద్ర్యం చూసి భయపడకు, నీ దగ్గర ఉన్న గింజలు పెట్టి సరిపోయినంత మందికి సంతర్పణ చెయ్యి. సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో ఒక్క గింజ కూడా మిగల్చకు, దొడ్లో ఆవును కూడా ఉంచకు, ఎవరికైనా విక్రయించు. అమ్ముడుపోకపోతే దానం చేసేయి, నీకేమీ నష్టం ఉండదు. దానికి గురువు కొడుకు భయపడి, అసలే నాది పీద సంసారం, ఇట్లా చేస్తే నేను నా భార్య మాడి చచ్చిపోమా అన్నాడు. నా మాట నమ్మి నేను చెప్పినట్టు చెయ్యి, చాతనైతే రోజు నేను చెప్పినట్టే చెయ్యి, నీకేమీ నష్టం కలగకుండా నేను చూస్తాను. కావలిస్తే నేను నీ ఇంట్లో కొంతకాలం ఉండి నా మాట రుజువు చేస్తాను అన్నాడు శిష్యుడు. శిష్యుడి మాట నమ్మి ఆ రోజుకి కావలసిన గింజలు మాత్రమే ఉంచుకొని మిగతావి వడ్డించి గురువు కొడుకు నలుగురిని పిలిచి భోజనాలు పెట్టాడు. ఎన్నడూ పిల్లికి బిచ్చం వేసే స్థితిలో లేనివాడు సంతర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆ రోజు సాయంకాలం ఆవుని బజారుకి పట్టుకెళ్ళి గురువుగారి అబ్బాయి దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో తనకు భార్యకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు. మర్నాడు పొద్దుటికల్లా గురువుగారి కొడుక్కి కబురు వచ్చింది. ఆ ఊళ్ళో ఒక పెద్ద భాగ్యవంతుడు చనిపోయాడు, ఆయనకు చిన్న కర్మ చేయాలట. గురువుగారి కొడుకు వెళ్ళాడు. ఆయనకు ఒక మూట బియ్యము, ఒక గోవుదానము దొరికింది. ఆ సాయంత్రం అతను బియ్యము పంచిపెట్టి ఆవును అమ్మివేశాడు. మర్నాటి ఉదయానికి ఇంకో కబురు, ఒక ముసలమ్మ చచ్చిపోయింది. వాళ్ళు కూడా గురువుగారి అబ్బాయికి ఒక మూటడు బియ్యము, గోదానము ఇచ్చారు. ఇలా చావులతో కొన్నాళ్ళు గడిచింది. ఆ తర్వాత ఒక రోజున ఎవరూ చావలేదు. కానీ మధ్యాహ్నం అయ్యే వరకు దొడ్లో ఒక ఆవు కట్టేసి ఉంది, ఇంట్లో ఒక బియ్యం మూట ఉంది. గురువుగారు అబ్బాయికి ఆనాటి నుంచి ఇల్లు కదలకుండానే బియ్యపు మూట, ఆవు దొరుకుతున్నాయి. శిష్యుడు గురువు కొడుక్కి సలహా ఇచ్చినట్టుగానే గురువు కూతురుకు కూడా సలహా ఇచ్చాడు. అమ్మా, నీకు పెళ్లి కాలేదని దిగులు పడకు, నేను చెప్పినట్టుగా చెయ్యి, నీకు లక్షణమైన మొగుడు దొరుకుతాడు. ఇక నుంచి నిన్ను చూడడానికి వచ్చేవారు ఉత్తి చేతులతో వస్తే కనపడవద్దు. ఒక పట్టు చీర, పట్టు రవికే, బంగారపు వడ్డానము, కంటే నాగరణము, పసుపు కుంకుమ తెస్తేనే కనబడతానను. ఈ మాట వినగానే ఆ అమ్మాయికి మరీ దిగులు వేసింది. నన్ను ఊరికనే కూడా చేసుకునేవారు లేరు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి చూడటానికి వస్తారా అని అడిగింది. వస్తారమ్మా, వస్తారు, నా మాట విని 4 రోజులు ఇలా చెయ్యి అన్నాడు శిష్యుడు. మర్నాడు ఆ అమ్మాయిని చూడటానికి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి ఒక చీర, రవికే, వడ్డానము, కంటే, నాగారము, పసుపు కుంకుమ తెస్తే కానీ కనపడనని కబురు చేసింది. ఆ వచ్చిన సంబంధం వాళ్ళు అదే పోకపోయారు. సాయంత్రం వరకు మళ్ళీ ఎవరూ రాలేదు. సాయంత్రం ఒక పెద్ద మనిషి ఆ పిల్ల కోరిన వస్తువులన్నీ తీసుకుని వచ్చాడు. అవి ఆ పిల్లకి ఇచ్చి ఆమెను చూసి వెళ్ళాడు. ఇలా రోజు ఆ పెద్ద మనిషే వచ్చి చీరలు నగలు ఇచ్చి పిల్లను చూసిపోతున్నాడు. గురువుగారు అమ్మాయి కూడా ఇక పెళ్ళి కాలేదని దిగులు పడలేదు. ఆ పిల్ల వదిన రోజు దొరికే నగలు, నాణాలు ఇంట్లో వేసుకుని మురిసిపోతూ ఉంది.
శిష్యుడు ఒక నెల రోజులున్నాడు. అతని సలహా ప్రకారం చేయటం వల్ల తన గురువుగారి పిల్లలిద్దరూ సమస్యలు పరిష్కారం అయ్యి వాళ్ళిద్దరి జీవితాలు ఒక ఒడ్డున పడ్డాయి. వాళ్ళిద్దరూ దగ్గరగా సెలవు పుచ్చుకుని శిష్యుడు తొలికోడి కూసే వేళకు బయలుదేరి తన స్వగ్రామానికి ప్రయాణమయ్యాడు. తెల్లవారటానికి ఇంకా 2 గంటలు ఉందనగా వెన్నెల ఉండటం వలన దారి చక్కగా కనిపిస్తోంది. శిష్యుడు దారిలో ఒక పెద్ద మనిషి ఎదురయ్యాడు. ఒక భుజాన పెద్ద బియ్యం మూట, 2 చేతిలో నగల మూట పట్టుకున్నాడు. ఒక ఆవుని పలుపుకు కట్టి తెస్తున్నాడు. ఆ వచ్చేది బ్రహ్మదేవుడేనని శిష్యుడు గ్రహించి నమస్కారం స్వామి అని పలకరించాడు. నీ మూలంగా నాకెన్ని పాటలు వచ్చాయి అన్నాడు బ్రహ్మ. నన్నేం చేయమంటారు స్వామి, వాళ్ళ కర్మ వాళ్ళది అన్నాడు శిష్యుడు నవ్వుతూ. ఇది వాళ్ళ కర్మ కాదోయ్, నా కర్మ. నాకు ఒక్క పని చేసుకోవటానికి తీరిక చిక్కటం లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అయితే ఆ రాత కొంచెం చెరిపివేయకూడదు అన్నాడు శిష్యుడు. చెరపటం ఎలాగా, కానీ కొంచెం దిద్ది నా కర్మ వదిలించుకుంటాను అంటూ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి గురువుగారి అబ్బాయి పట్టిందల్లా బంగారమైంది. గురువుగారి అమ్మాయికి కూడా మంచి మొగుడు దొరికాడు. ఇది నేస్తాలు ఇవాళ్ళ కథ. మళ్ళీ ఇంకో కథతో రేపు కలుసుకుంటాం. మీ జాబిల్లీ.